అరుదైన వ్యక్తులు సమాజ హితం కోరిన వారు సమాజ సేవ చేసిన వారు మహానుభావుల్ని మాత్రమే ఆ జాతి గుర్తుపెట్టుకొని ప్రతి పుట్టిన రోజుకి అది మరణించిన రోజుకి కూడా మననం చేసుకుంటుంది అలాంటి అరుదైన వ్యక్తుల్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు ఆయన తెలుగు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు రెండు సార్లు ప్రజలు ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు అయితే చాలా మంది ముఖ్యమంత్రులుగా చేశారు రాష్ట్రాలకు కానీ అందరి దోవ వేరు రాజశేఖర్ రెడ్డి గారి దోవ వేరు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల 3 మాసాల్లో అనేక అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రజలకు ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు ఆయన పేరు చెప్తేనే కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి ఉదాహరణకి రైతులకు ఉచిత విద్యుత్ ఆ రోజున రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాను అని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అవహేళన చేశాయి ఎలా ఇవ్వగలుగుతారు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వనటువంటిది ఈ రాష్ట్రంలో ఎలా ఇస్తారు ఇస్తే కేవలం స్తంభాలు లైన్లు మాత్రమే ఉంటాయి కరెంట్ ఉండదు బట్టలు ఆరేసుకోవడానికే విద్యుత్ తీగలు పనికొస్తాయని అపహాస్యం చేసినటువంటి వారు ఉన్నారు వాటన్నిటిని లెక్క చేయకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తును అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున అపహాస్యం చేసినటువంటి నాయకులే మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఉచిత విద్యుత్తును కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని మనం చేస్తున్నాం రైతులకు అతి చేరువగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి రైతు సంక్షేమాన్ని ప్రతినిత్యం కోరుకున్నటువంటి వ్యక్తి విత్తనాల ధరలను తగ్గించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వ్యాపారం చేయాలంటే భయపడేటటువంటి రోజులు ఒక వైపున కరువు మరొక వైపున పెస్టిసైడ్స్ ధరలు విపరీతం అలాగే విత్తనాల ధరలు విపరీతం కరువు కాటకాలు వీటన్నిటిని అవగాహన చేసుకొని ఉచిత విద్యుత్ ఇచ్చి విత్తనాల ధరలు తగ్గించి వ్యాపారం దండుగ కాదు వ్యాపారం ఒక పండుగ లాంటిది అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అందువల్లనే రేపు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతా ఉన్నది అంతే కాదు ఒకటే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం ఆయన పరిపాలన చేసినప్పుడు ఈ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలు గుర్తించే విధంగా చేశారు ప్రతివాడు చదువుకోవాలి పేదవాడు పైకి రావాలి డబ్బు లేక చదువు మానుకోకూడదు ఫీజు కట్టలేక చదువు మానుకోకూడదు పేదవాడైనా అని చెప్పి ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అనేక మంది చదువుకున్నారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పేద ప్రజానీకం ఉన్నత చదువులు చదువుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉన్నది అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే చాలా మంది ఉన్నత చదువులు చదువుకుని పైకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అంతేకాదు ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడు చాలా మంది మీకు తెలుసు అంతకుముందు గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇంట్లో కుదువ పెట్టుకున్న బంగారాన్ని అమ్ముకోవాలనో లేకపోతే ఎకరమో రెండు ఎకరాలు ఉంటే అమ్ముకొని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకొని ప్రాణాలు బతికించుకునేటటువంటి సందర్భం నుంచి గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకునేటటువంటి సదుపాయాన్ని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంతేకాదు నేను చాలా సందర్భాల్లో అప్పుడు కూడా చూశా రోడ్డు పక్కన యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే
ఆ యాక్సిడెంట్ లో కాళ్ళు పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఎవరు ధైర్యం చేసి దిగి వారిని రక్షించే పరిస్థితి లేదు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 108 ని తీసుకొచ్చి ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో కుయి 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 అని వచ్చి వారిని రక్షించినటువంటి సందర్భాలు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలను మెప్పించినటువంటి మహానుభావుడు. అందుకనే ఆ మహానేతకు మరణం లేదు, జీవించే ఉన్నాడు ప్రజల హృదయాలలో. మరణం లేనటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారని చెప్పదలుచుకున్నాను. ఇన్ని సంవత్సరాలైనా ఆయన్ను గుర్తుపెట్టుకుని ఉన్నారు ప్రజలు, ఈ తెలుగు గడ్డ మీద రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అఫ్కోర్స్ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేకపోవచ్చు, అయినా తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మనవి చేస్తున్నాను.